న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, విజయ దేవరకొండ ఫ్యాన్స్ మరియు రష్మిక మందన ఫ్యాన్స్ కోరిక మేరకు ఈరోజు మీరు వినబోతున్నారు చిత్రం సమర్పకులు అల్లు అరవింద్ గారి మాటలు, పరశురామ్ గారు వారి మాటలు, నిర్మాత బన్నీవాస్ గారి మాటలు, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ గారి మాటలు, అలాగే ద రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాటలు అండ్ కుదిరితే రష్మిక మందన మాటలు. ఈ సినిమాని బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి క్యారెక్టర్ సెలక్షన్ దగ్గర నుంచి పరశురామ్ గారితో పాటు ఉండి ఇంత సక్సెస్ చేసినటువంటి నిర్మాత బన్నీవాస్ గారిని అభినందిస్తూ వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ సినిమాని చూసి ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రతి స్టేజ్ మీద ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పేది మెగాస్టార్ చిరంజీవి గారికి. మీరు ఎప్పుడన్నా గమనించండి, నేను ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాను, అది రొటీన్ అయినా కూడా నేను ఎప్పుడు చెప్పాలి. ప్రతి ఇంట్లోనే ఒక పూజ స్టార్ట్, ఏదైనా పూజ చేసుకునేటప్పుడు గణపతి దేవుడికి పూజ చేస్తాం, ఎందుకంటే ఆ పూజ బాగా జరగాలి, ఏ విఘ్నాలు ఉండకూడదని చెప్పి. అలాగే మా మెగా ఫ్యామిలీలో మా మెగా అభిమానులందరూ కూడా ఫస్ట్ మేము ఎక్కడన్నా సక్సెస్ అయినప్పుడు తలుచుకోవాల్సింది చిరంజీవి గారిని, ఎందుకంటే ఆయన మా ఇంట్లో గణపతి ఆయన. అండ్ ఎస్, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్, ఈ పదానికి నాకు అర్థం చెప్పిన బన్నీకి మై సోల్ మై బ్రీత్ మై హార్ట్ థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే ఐఎమ్ హియర్ బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ. యువర్ వాసు టుడే ఇస్ ఈ సక్సెస్తో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఎప్పుడు నేను ఏ స్టేజ్ మీద కూడా అరవింద్ గారి గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఒక రైట్ స్టేజ్ ఎప్పుడన్నా దొరుకుతుంది ఆయన గురించి మాట్లాడాలి. ఒక రైట్ సక్సెస్ నాకు వచ్చినప్పుడు, ఒక నా లైఫ్లో ఒక హై పాయింట్కి వెళ్ళినప్పుడు ఆయనతో ఆయన గురించి మాట్లాడాలి అని ఎప్పటి నుంచో నాకు అది కోరిక. ఈరోజు కూడా ఆయన గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే నాకు ఈ హైట్ సరిపోదు. నా లైఫ్లో ఇంకా నేను ఎదగాలని కోరుకుంటున్నాను. ఒక రోజు నేను సాటిస్ఫై అయిన రోజు డెఫినెట్గా ఆయన ఏంటి, ఎందుకంటే ఆయన ఏంటి అనేది బయట అందరికీ ఒక రకంగా తెలుసు, బట్ లోపల చూసే మాకు ఆయన ఏంటనేది చాలా బాగా తెలుసు. ఆయన గురించి చెప్పడానికి నేను ఇంకా ఎదగి ఆ రోజు ఆయన గురించి మాట్లాడతాను. బట్ ఈరోజు ఈ సినిమాకు సంబంధించి మాత్రం ఒక్క విషయం ఆయన గురించి చెప్పాలి. ఎప్పుడు ఆయన కథ ఒక సినిమా తీసేటప్పుడు చాలామంది అనుకుంటారు అరవింద్ గారు బడ్జెట్ విషయంలో చాలా స్ట్రిక్ట్, ఒక బడ్జెట్ విషయంలో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఒక బిజినెస్లో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయని. మీ అందరికీ ఆయన అది ఆయన సక్సెస్ సీక్రెట్ అనుకుంటారు, బట్ ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి ఈరోజు రివీల్ చేస్తున్నా. హీ నెవర్ క్యాలిక్యులేట్స్ బడ్జెట్, హీ నెవర్ క్యాలిక్యులేట్స్ బిజినెస్, హీ క్యాలిక్యులేట్స్ ఈ సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ సినిమా బాగా రావాలంటే ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి. ఇదే ఆయన సక్సెస్ ఫార్ములా. చాలామంది ఏంటంటే దీనికి రివర్స్ అనుకుంటారు, బట్ ఇన్సైడ్ ఉన్న నాకు తెలుసు ఏ రోజు కూడా ఆయన ఇది ఎంత అవుతుందమ్మా ఇది ఎంత అవుతుందని ఎప్పుడు రన్నింగ్లో లెక్క చూసింది లేదు. ఆయన లెక్క ఎప్పుడు చూస్తాడంటే రేపు సినిమా రిలీజ్ అంటే ఓకే ఈరోజు మనకు టేబుల్ లాస్ ఎంత, రేపు ఎంత రికవర్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయన ఎప్పుడు సినిమా నమ్మేది చాలా తక్కువ ఏరియాలు, ఎక్కువ ఏరియాలు ఆయనే ఓన్గా రిలీజ్ చేసుకుంటాడు. ఇదే ఆయన సక్సెస్ ఫార్మేట్. ఎన్వి ప్రసాద్ గారిని అలాగే సానం నాగ అశోక్ కుమార్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన మెగాస్టార్ అభిమానులకి ఇక్కడికి వచ్చిన గీతా గోవిందం టీం డైరెక్టర్ అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి విజయ్ దేవరకొండ అండ్ హీరోయిన్ రాష్మిక, గోపీ సుందర్ అందరి టీంకి, గీతా ఆర్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ రాయలసీమలో మా సొంత బ్యానర్ కింద లెక్క, GA2 వాసు భలే మొగాడు పోయి సినిమా తీసేదానికి నేనే కారణం. ఆ సినిమా మా ఆఫీసులో ఏం జరిగిందో వాసుకు తెలుసు. మారుతి డైరెక్షన్లో ఆ బ్యానర్లో సినిమా స్టార్ట్ అయ్యేదానికి వాసుకు తెలుసు. అందువల్ల తర్వాత వాసు ధృవాలో మేమిద్దరం కలిసే ట్రావెల్ అయ్యాం చరణ్ సినిమాలో.
ఇప్పుడు వాసు నిర్మాతగా ఈ సినిమా ఒక సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది. ఇది తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి సినిమాకి ఎంత రెవెన్యూ వస్తుందనే దానికి ఒక హద్దు లేకుండా ఉంది. ప్రపంచమంతా తెలుగు సినిమా విస్తరించింది. మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎంత పరితపిస్తున్నారనే దానికి ఇటువంటి సినిమానే నిదర్శనం. మంచి సినిమా అనేది ఎప్పుడు ప్రేక్షకులు ముందుండి ఆదరిస్తారు. ఫ్యూచర్లో ఈ బ్యానర్లో మరిన్ని సంచలన విజయాలు రావాలి, అలాగే హీరోకు కూడా మంచి సంచలన విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ సినిమా మొత్తంలో హీరోయిన్ తర్వాత అంత గ్లామరస్గా కనిపించిన ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎన్నేళ్ళైనా సరే ఆ గ్లామర్ ఏ మాత్రం తగ్గదు. ఆ అమ్మాయి పేరే మిస్ అన్నపూర్ణ. అన్నపూర్ణ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ప్రేక్షకులు ఆదరించినంతకాలం నేను అందంగా ఉంటాను, హుషారుగా ఉంటాను. మీ అందరి మనసుల్లో ఉండాలని కోరుకుంటూ డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ అరవింద్ గారికి, మా బ్యానర్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాసు గారికి తీసుకుంటున్నాను. వాసు గారు సారీ, అబ్బాయి అబ్బాయి, నాకు నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చిన స్పీచ్ ఉంది ఇప్పుడు, ప్లీజ్. థ్యాంక్ యూ గీతా ఆర్ట్స్ అందరికీ, వర్క్ చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చూసిన మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు అభయ్, ఇందాక ఏదో నేను క్వశ్చన్ అడిగితే ఒక సమాధానం చెప్పేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు నీకు కాస్త ఫ్రీ టైం ఇస్తున్నాం మాట్లాడడానికి. హలో, హాయ్, థ్యాంక్ యూ సో మచ్. పరశురామ్ అన్న, ఒక పక్కనేమో ఆ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ఇంకో పక్కనేమో ఆర్ క్యూట్ బాయ్ వెన్నెల కిషోర్. సో క్యూట్, వెరీ క్యూట్. ప్లీజ్ మీరిద్దరు ఈ సినిమాలో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోరిక మేరకు మనం విందాము. ఈ సినిమాలో పరశురామ్ బుజ్జి నాతో ఒక మంచి క్యారెక్టర్ చేయించారు విత్ సుబ్రాజ్ గారితో. ప్రతి సీను ఇలా చేయాలి ఇలా చేయాలి అని దగ్గరుండి చేసి చూపించారు బుజ్జి నిజంగా. దానివల్ల ఇంతకుముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి నాకు కొంచెం అంటే యాక్టింగ్ న్యాచురల్గా వచ్చింది. బట్ అయ్యో, ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా పరశురామ్ బుజ్జికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అబ్బాయి. కమాన్ అబ్బాయి,
హలో అండి, నేను ఈ సినిమా చేయడానికి యాక్చువల్లీ మేజర్ ఈ సినిమాలోకి ఎంటర్ అవ్వడానికి ఇద్దరు కారణం, ఒకటి విజయ్, ఇంకోటి రాహుల్ రామకృష్ణ. వాళ్ళే నాకు పరశురామ్ అన్న దగ్గరికి పరిచయం చేశారు, అండ్ థ్యాంక్ఫుల్లీ పరశురామ్ అన్న నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు క్యారెక్టర్కి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం నేను అన్నని కలిసినప్పుడు నాకు చాలా భయమైంది, చాలా సీరియస్ ఉంటారేమో అని. బట్ నేను లొకేషన్కి వెళ్ళినప్పటి నుంచి ప్యాకప్ వరకు అన్న ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. యాక్టర్కి ఎంత స్ట్రెంత్ వస్తుందంటే నువ్వు మర్చిపోయినా ఏమనడు, చాలా ఓపిక. సో మేము ఇంత బాగా చేసినామంటే కంప్లీట్ క్రెడిట్స్ అన్నకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ద సక్సెస్. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఎవ్రీవన్, అండ్ రౌడీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, యాక్చువల్లీ నేను ఎక్కడో ఊర్లో ఉండి అన్నయ్య సినిమాలు చూస్తుండే, అన్నయ్య ఎప్పుడెప్పుడు వస్తాడు అని వెయిట్ చేస్తున్నా, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ టైం లైవ్లో చూడబోతున్నా, వెయిటింగ్ నేను దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. ఇప్పుడు ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఇలాంటి ఒక అన్నయ్య ఉంటే బాగుంటుంది అని ఏ అమ్మాయికైనా చాలా ధైర్యంగా ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఆ అమ్మాయి నిలబడి నువ్వు అయిపోయావురా, నువ్వు అయిపోయావు, నేను ఫోన్ చేస్తున్నాను ఉండు అని, అది ఆయన వచ్చేస్తున్నారు చూసారా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గీతా గోవిందం సినిమా ఇంత అద్భుతమైన విజయం సాధించడానికి కారణమైన ప్రేక్షకులందరికీ, మీడియా మిత్రులందరికీ, మా టీమ్, గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ గారికి, వాసుకి, అండ్ మై కో యాక్టర్స్ మిస్టర్ విజయ్, రష్మిక, వెన్నెల కిషోర్. కొంచెం సీరియస్గా ఉంటే నవ్వయ్యా, ఎందుకు అలా సీరియస్గా ముఖం పెట్టుకుంటావు, సినిమా అంతా సీరియస్గా ఉన్నావు, ఇప్పుడు నవ్వు కొంచెం. అండ్ ఈ సినిమా ఇంత అద్భుతంగా తెరకెక్కించిన బుజ్జికి, ఈ సినిమాకి నేను అరవింద్ గారిని ఇంకో రెమ్యునరేషన్ కూడా అడుగుదాం అనుకుంటున్నాను. వాసు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు, నీ సినిమా చేసింది ఒక రెమ్యునరేషను, డబ్బింగ్ కూడా ఇంకో రెమ్యునరేషన్ ఇవ్వాలి నాకు, అది నేను బుజ్జిని ఇంతకుముందే అడిగాను. సో థ్యాంక్ యూ. తర్వాత రాబోతున్నటువంటి వ్యక్తికి మనుషులన్నా మానవత్వం అన్న మర్యాదలన్న చాలా చాలా మర్యాద, ఆయనే వెన్నెల కిషోర్ గారు. వెన్నెల కిషోర్ గారు ప్లీజ్ బ్లెస్ మీ. అంటే నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంది, ఫోకస్ అంతా అటే ఉంది, మొత్తం అందరి కళ్ళు అటువైపే చూస్తూ ఉన్నాయి కదా. లేదా ఒకసారి చూద్దాం, లేదు ఇంకా టైం ఉందంట. విశ్వసనీయ సమాచారం ప్రకారం చిరంజీవి గారు రావడానికి ఇంకా 10 నిమిషాలు పడుతుంది. వెన్నెల కిషోర్ గారి మాటలు మిస్ అయిపోతారు, వచ్చి కూర్చోండి, ఆ రౌడీస్ వింటారండి మన మాట. ఆ మాటలు మిస్ అయితే ఏం పర్లేదు, అడే చూడండి. లేదండి, మీరు మాకు వెరీ సీనియర్ పర్సన్, మీ బ్లెస్సింగ్స్ అందరికీ అవసరం కాబట్టి. అమ్మా అక్కడ ఉండే రౌడీస్ అందరూ రెండు చేతులు ముందర పెట్టి ఒకసారి ఆయన బ్లెస్సింగ్ తీసుకోండి, ఒకసారి మీరు ఆశీర్వదించేస్తారు. అందరికీ ఆశీర్వాదం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సినిమాను పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలి తెలుస్తలేదు, నా ఫోకస్ కూడా అంత అటే ఉంది. ఓకే, ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ పరశురామ్ గారు. బేసిక్గా మొత్తం నాకు గైడ్ అండ్ మెంటర్ అంతా ఆయనే సినిమాకి. అండ్ అలాగే ఒక ప్రముఖ లెజెండరీ పర్సన్కి నేను సారీ చెప్పాలి సభాముఖంగా, అది అన్నపూర్ణమ్మ గారు. సారీ అమ్మ, మీ గొంతు పట్టుకున్నాను 5 సార్లు, సో రియలీ సారీ. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ క్యారెక్టర్ పరశురామ్ గారికి, అండ్ కంగ్రాట్స్ ఫర్ విజయ్ భయ్య, థ్యాంక్ యూ. మంచి నీకు, నువ్వు వేరే యాటిట్యూడ్, అసలు ఐ లవ్ యూర్ యాటిట్యూడ్. ఏదైనా సరే ఇక్కడ ఉండి మాట్లాడదాం, ఏమైనా అంటే బట్టబయలు పెడతావు, తర్వాత బట్టల షాప్ పెడతావు, కేక్ అంతే. ఎనీవేస్ థ్యాంక్ యూ, అండ్ అందరికి థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ ద ట్వీట్స్ అండ్ ఎవ్రీథింగ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. మీకు ఈ సినిమాలో విజయ్ ఒక సాంగ్ పాడాడు, మీకు తెలుసు కదా విజయ్ పాడిన సాంగ్, మీకు కూడా బిగినింగ్ లైన్ ఐ థింక్ యూ నో ఇట్, యూ వాంట్ టు జస్ట్ హమ్ ద సాంగ్? వద్దండి ఇప్పుడు, యూ కెన్ యాక్చువల్లీ. అమ్మా మీరందరూ ఒకసారి ఫస్ట్ లైన్ పాడతారా, అది ఏది పాడండి. నాకు, నేను పాడలేనండి, నేను నేర్పిస్తానుగా. సా సా బా పలే పాడుతున్నారే, గౌరవంతో వచ్చిన అభిమానంతో కూడినటువంటి మర్యాదతో మీరు పాడట్లేదు. మీ దగ్గర నా గొంతు రాదండి ఎక్కువ, సీరియస్లీ. అదేంటో, మా ఆయన కూడా అంతే రాదు.
మీ ఇంపాక్ట్ అది. ఎనీవే మీ క్యారెక్టర్ ని మేము ఫుల్ గా ఎంజాయ్ చేశాము సినిమాలో. ద హోల్ క్రెడిట్ టు పరశురామ్ గారు అండి, ఫ్రాంక్ గా. అంటే ఒక విషయం చెప్పాలి, మేము ఓన్లీ ఆయన యాక్షన్ చెప్పే వరకు మా కొన్ని డైలాగ్ చెప్తారు, చేసేటప్పుడు యాడ్ అవుతుండే ఒక ట్రైన్ పక్కన డబ్బాలు యాడ్ అవుతున్నట్టు మాకు తెలియకుండానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి ఐ లవ్ చెప్పారనుకోండి, నేను వెళ్తాను యాక్షన్ అంటాడు, ఐ లవ్ యూ అంటాను, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి నువ్వు నేను ప్రేమిస్తున్నాను కమ్మ చెప్పు, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు అంటే చచ్చిపోతాను, నువ్వు అని చచ్చిపోతాను, ఇవన్నీ నాకు ఆయన చెప్తూ ఉంటారు, నేను తెలియకుండా చేసేస్తుంటాను. తర్వాత మోటార్లు చూస్తే ఇన్ని చెప్పాయినా డైలాగ్ అనుకుంటాను. కెరియర్ లో ఎన్నో సక్సెస్ స్టోరీస్ ని చూసినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజు సూపర్ డూపర్ సక్సెస్ అయిన గీత గోవిందం చిత్రం సక్సెస్ ఫంక్షన్ కి విచ్చేయడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ మణికంఠన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఆయన మాటలు అనేసరికల్లా కొంచెం అటు ఇటు చూస్తున్నారు కాబట్టి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటారు కాబట్టి రాహుల్ రామకృష్ణ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ తెలుగు తెలియమా? పర్వాలేదు, ట్రాన్స్లేట్ చేద్దు కానీ ఆయన తమిళ్లో మాట్లాడుతూ ఉంటారు. చెప్పండి. నేను అడగాలా? లేదు, ఆయన ఏం మాట్లాడినా దాన్ని తెలుగులోకి మాకు వినిపిస్తే సరిపోతుంది. సో స్పీక్ సంథింగ్ అండ్ ఐ షల్ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ తెలుగు ఫర్ హిమ్. ఐ స్పీక్ టు యు ఆల్వేస్ ఇంగ్లీష్లో చెప్తున్నాను, తెలుగులో చెప్పు. సరే, ఆయనకి ఇంట్రడక్షన్ చేస్తున్నాను నేను, మన స్కామ్ ఇట్. యా, ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్. ఓకే, పేసండి. సినిమా బ్లాక్ బస్టర్ ఇటుక, ఇప్పుడు మెగాస్టార్ వచ్చాను కాబట్టి మెగా బ్లాక్ బస్టర్ సినిమా అయిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇలాంటి సినిమా నాకు అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్, నా డైరెక్టర్ అందరికీ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. అందరికి మించి ఆడియన్స్ నా తమిళ నుంచి ఇక్కడ వచ్చి చేసినానికి ఫస్ట్ రీజన్, ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరం థియేటర్లో వెళ్ళి మూవీ చూస్తున్నారు. సో దానివల్ల ఎక్కువ హ్యాపీ నాకు. మణికంఠన్ గారు, హీరో హీరోయిన్ చూసినా హీరోయిన్ హీరోని చూసినా చూసేదంతా మీరేనని మాకు తెలుసు. ఫస్ట్ మీరు మీ కళ్ళతోనే వాళ్ళని చూసి వాళ్ళు చూసినట్టుగా చూపిస్తున్నారని తెలుసు. అండ్ ఆ షార్ట్స్ అన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు. సాంగ్స్ వేర్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, ఎస్పెషలీ ఆ ఇమాజినరీ సాంగ్, పెళ్ళైనట్టు సాంగ్, అది చాలా అందంగా తీశారు. వెరీ నైస్. మొత్తం అంతా తెలుగులో చెప్పు, తమిళ్లో చెప్పు. అర్థమైంది కదా? అర్థమైంది, అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. బుజ్జి గారు తోడు పనిచేస్తే అన్ని అర్థమవుతుంది. ఓకే రాహుల్, ప్లీజ్ మీరు మాట్లాడండి. నేనా? దేని గురించి? ఎనీథింగ్ ఇన్ పర్టికులర్? నా యాంకరింగ్ గురించి చెప్పండి, రండి. సుమా అక్క గారి యాంకరింగ్ చాలా ఇష్టం, కానీ ముఖ్యంగా నేను నా జీవితంలో ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి గారి ముందు మైక్ పట్టుకొని నించున కాబట్టి నాకు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మొమెంటస్ ఒకేషన్స్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సార్, మై ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మా మిత్రుడు విజయ్ దేవరకొండకు ఓ వేసుకోండి అందరు. డైరెక్టర్ పరశురామ్ గారికి ఒక ఓ వేసుకోండి. పెద్దవారు అల్లు అరవింద్ గారికి ఒక ఓ వేసుకోండి. ఇంతకంటే నేను చెప్పాలి, చాలు ఈ శబ్దం, చాలు ఈ చప్పుడు, చాలు. కానీ మీ ఇద్దరి కాంబినేషన్ మంచి హిట్ కాంబినేషన్ గా నిలబడింది, విజయ్ అండ్ యూ.
అండ్ అలాగే కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఇద్దరు మంచి వెరైటీలు మెయింటైన్ చేస్తూ ఉంటారు భయ్. నేను లాస్ట్ మినిట్ ఇంట్లో దొరికిన వన్నీ వేసుకొని వచ్చేస్తాను. ఇది లాస్ట్ మినిట్ లోనే ఇంత మంచివి దొరికితే ఇంకొంచెం ట్రై చేస్తే ఇంకేం దొరుకుతాయో. అంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, బట్టలు ఎండట్లేదు, సో బెడ్ మీద పడున్నవన్నీ. విక్రమ్ గారు, బాబు గారు ప్రెజెంటింగ్ ప్లాంట్ గణేష, అండ్ వి రిక్వెస్ట్ యూ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద మూవీ. ఐమ్ షూర్ మీరు సినిమా చూశారు. Firstly, hearty congratulations to the entire team. I loved the film. I laughed so much. Vijay, I mean, that's what we came out and we're saying, we were falling in love with you, so I can't imagine the girls. It was fantastic. And we had so much of, I don't think I've laughed so much recently. Parashuram, thank you for entertaining all of us and waiting to watch your next film. And Chiranjeevi sir, thank you for being here. And Arvind sir, hi. Congratulations to the entire team. It's such a great film. Thank you. ఇక ఇవాళ మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన నిర్మాత దిల్రాజు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మెగాస్టార్ చిరంజీవి గారికి అండ్ మెగా అభిమానులకి అండ్ రౌడీస్కి అండ్ విజయ్ హోల్ టీం అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడే అరవింద్ గారికి చెవిలో మాట చెప్పాను. సో మనం ఇంత అద్భుతమైన సక్సెస్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కేరళలో చిన్న ఫ్లడ్స్ వల్ల ఆ స్టేటు అతలకుతలంగా ఉందని మొన్నే చిరంజీవి గారు, చరణ్, బన్ని అందరూ వాళ్ళ చేయితను అందించారు. అలాగే మా సంస్థ తరపున కూడా అరవింద్ గారి పర్మిషన్తో మా సంస్థ తరపున ఒక 10 lakhs అనౌన్స్ చేస్తున్నాము. అండ్ నేను ఇది ఇక్కడ చెప్తుంది నా గురించి కాదు, మీ అందరికీ. మొన్న ఒక సాంగ్ రిలీజ్ చేస్తేనే కొన్ని మిలియన్స్ని క్రియేట్ చేశారు మీరు. అలాగే ఈ విషయంలో కూడా మీరు కొన్ని మిలియన్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేషన్ చేయాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన సక్సెస్ సెలబ్రేషన్స్లో ఇలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఆ భగవంతుడు ఇంకా మనని ముందుకు తీసుకెళ్తాడని నమ్ముతున్నాను. అండ్ ఇంకో 2 డేస్లో బాస్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆ రోజు చిన్న టీజర్ ద్వారా మనకు చిన్న జలకిస్తారు. 8 నెలలు వెయిట్ చేయాలి ఆ టీజర్ చూసి మనము ఆ సినిమా గురించి. అండ్ గీత గోవిందం ఒక కథ, ఇందాక వాసు చెప్పాడు అరవింద్ గారిని నేను దాదాపు 15 ఏళ్ళ నుంచి దగ్గర నుంచి చూస్తున్నాను. ఆయన నాకు చాలా విషయాలు ఇన్స్పిరేషన్. సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ ఒకటి నమ్మకంతో ఒకటి పట్టుకుంటే అది సక్సెస్ అయ్యే వరకు ఎలా ట్రావెల్ చేయాలో అరవింద్ గారు ఇంకోసారి ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేశారు. అండ్ వాసు 40 రూపాయలు, మాకు స్టోరీ ఉంది. ఆర్య సినిమా తీస్తున్నప్పుడు ఒక పాలకుల సెంటర్ కావాలన్న దగ్గరకు వచ్చాడు అన్న, అదొక థియేటర్ చెప్పని. థియేటర్ ఎందుకురా, మొత్తం వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ గారిని 40 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి 15 ఏళ్ళల్లో ఇప్పుడు నా స్థాయికి ఎదిగాడు. హ్యాట్స్ ఆఫ్ వాసు. అంటే సినిమాని నమ్ముకొని కష్టపడితే అరవింద్ గారి తర్వాత మళ్ళీ నువ్వు ప్రూవ్ చేశావు. అండ్ డైరెక్టర్ పరశురామ్, 11 ఇయర్స్ బ్యాక్ మా పరుగు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. నాకు కొడైకెనాల్లో చిన్న స్టోరీ చెప్తాను సార్ అని స్టోరీ చెప్పి మొదలుపెట్టి 11 ఏళ్ళకు ఒక ఇవాళ ఇండస్ట్రీ అంతా ప్రతి ఒక్కరి నిజంగా చెప్పాలంటే షాక్లో ఉన్నాం ఈ సినిమా చూసి. అంటే ఒక సినిమా తీస్తే ఇలా ఒక ట్రెండ్ సెట్, చాలా అద్భుతమైన సినిమాలు వచ్చాయి కానీ ఇంత ట్రెండ్ సెట్ అవుద్దా, ఇంత రెవెన్యూ చూపిస్తుందా అని ఈ 5 డేస్లో మా అందరికీ ఒక ఎనర్జీని ఇస్తుంది ఈ సినిమా. పరశురామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ద డైరెక్టర్ పరశురామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ఎంత పెద్ద హిట్ చేసి నాకు పునర్జన్మని ప్రసాదించిన ప్రేక్షక దేవుళ్లకు శిరస్వంగా నమస్కరిస్తున్నాను. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారికి, సార్ మీరు సినిమా చూసి నాతో మాట్లాడిన మాటలు నాకు ఒక భగవద్గీత లాంటివి అండి. మిమ్మల్ని నిన్న మార్నింగ్ కలిసే వరకు
చిన్నది ఉండేది సూపర్ హిట్ కొట్టేసాము అది ఇది బట్ మీరు ఆ సక్సెస్ వచ్చినప్పుడు ఎంత పేషెన్స్గా ఉండాలి ఎంత ఎలా ఉండాలనేది మీరు చెప్పింది ఇక్కడ రాసేసుకున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ విజయ్ దేవరకొండ నన్ను నమ్మి ఒక అర్జున్ రెడ్డి లాంటి మ్యాసివ్ హిట్ తర్వాత పూర్తిగా నేను నన్ను నమ్మి సినిమా చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ నాకు తండ్రి సమానంలో అయిన అరవింద్ గారు సార్ మీకు పాదాపు వందనాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ నా బ్రదర్ అండ్ మా ప్రొడ్యూసర్ బండివాస్ గారు సో ఇంకేం చెప్పాలి ఇంకా ఎంజాయింగ్ ద సక్సెస్ అండ్ వన్ మోర్ థింగ్ అండి ఈ కథ డెఫినెట్గా గీత ఆర్ట్స్లో ఇంత ప్రెస్టీజియస్గా వాళ్ళు తీసుకోవడానికి అంటే ఐ మీన్ నన్ను ఇంత నమ్మడానికి ముఖ్య కారకులైన బన్నీ గారికి చాలా థ్యాంక్ యూ బన్నీ గారు మీరు ఈ కథ విని అరవింద్ గారికి వాసు గారికి డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో ఈ స్క్రిప్ట్ చేయాలి మీరని చెప్పి మీరు చెప్పడం వాళ్ళు నాకు అంతే ఫ్రీడమ్ ఇచ్చి సినిమా చేయించడం సో అన్ని అలా కుదిరాయి దీనికి చాలా థ్యాంక్ యూ బన్నీ గారు అండ్ మన పక్కన ఒక మనిషి ఎదుగుతుంటే కాలు పట్టుకొని లాగేసే సమాజం ఇది అలాంటిది విజయ్ దేవరకొండ లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ లేని హీరో ఎదుగుతూ పైకి వస్తుంటే ఎంకరేజ్ చేస్తున్న పెద్ద మనసు ఉన్న చిరంజీవి గారు మీకు నిజంగా మీ హ్యాట్స్ ఆఫ్ సార్ అండ్ అలానే మహేష్ బాబు గారు రామ్ చరణ్ గారు బన్నీ గారు సాయి ధర్మ తేజ్ గారు సో మీ సంస్కారానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఎంత మంచి పరిశ్రమలో నేను ఉన్నందుకు గర్వపడుతూ వన్స్ అగైన్ నాకు ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ నాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకి నాతో కలిసి పనిచేసిన టెక్నీషియన్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జై మెగాస్టార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పరశురామ్ గారు కంగ్రాచులేషన్స్ అండ్ మీ నుంచి ఇంకా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా రావాలని ఆశిస్తూ మంచి కథలున్న మంచి దర్శకులున్న వారిని ఎంకరేజ్ చేసేటువంటి ఉత్తమాభిరుచి గల నిర్మాత అల్లు అరవింద్ గారు అరవింద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అందరికీ నమస్కారం మీరు అనుకునే వాళ్ళందరి గురించి మాట్లాడతాను మేము ఏది చేసినా మా విజయంలో పాలు పంచుకునే చిరంజీవి గారు మా జీవితంలో పాలు పంచుకునే చిరంజీవి గారు ఈ సెలబ్రేషన్స్లో కూడా పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీరు వేసిన బాటలో అనేక మంది హీరోలు ఇవాళ నడుస్తున్నా కూడా మీరు ఏమి ఏదో శ్రీకృష్ణులేగా పైన నుంచుని ఇట్లాగా చిదానందంతో అలా ఉంటారు కానీ మీరు ప్రతి వాడి సినిమా రిలీజ్ అయ్యే ముందు మీరు చేసే ఎంక్వైరీ మీకుండే టెన్షను వీళ్ళందరూ నేను వేసిన బాటలో నడుస్తున్నారు ఎంత బాగా నడవగలరు అనే మీ తాపత్రయం మళ్ళీ ఇంకొకసారి ఎక్నాలెడ్జ్ చేస్తున్నానండి ఫస్ట్ ఒక మంచి సినిమాని ఇంత ఇదిగా ఆదరిస్తారు అన్న అని ప్రూవ్ చేసిన మీ అందరికీ ఒక నమస్కారం మీకు నచ్చితే మీరు ఎక్కడో నెత్తిన పెట్టుకుంటారు అది ఫస్ట్ షో అయ్యేటప్పటికి అయిపోయింది అంతే మొత్తం తేల్చేశారు దానికి మాకు తెలియదు కదా మాకుండే టెన్షన్లు మాకు ఆ 4 రోజుల ముందు నుంచి కంటెంట్ బయటకు వెళ్ళిపోయిందని మాకెవరికి మతులు లేవు అప్పటికే సినిమా పూర్తయ్యి లాస్ట్ రీల్ రీరికార్డింగ్ జరుగుతూ ఉన్న టైంలో ఇది తెలిసింది సో అక్కడి నుంచి అసలు ఏం చేయాలో తెలియని ఈ పరిస్థితుల్లో ఇటువంటి కష్టాలకు లోనైన ఈ సినిమాకి ఇటువంటి విజయ పతాకం మీరు ఎగరేశారు మేము ఎగరేలా మేము చూసి ఆనందిస్తున్నాం అన్నమాట అటువంటి ఉత్తమమైన టేస్ట్ ఉన్న మీకు అందరికీ మళ్ళీ నమస్కారం ఈ సినిమాని అంటే ఇక్కడ ఇంకా మాట్లాడాల్సిన చిరంజీవి గారు హీరో వీళ్ళందరినీ పెట్టుకున్న తర్వాత మాట్లాడడానికి నేను ఆ రోజు వైజాగ్లో తక్కువ మాట్లాడుతూ ఈ పైరసీ చేసిన వాళ్ళని ఎక్కువ వాన్ చేస్తూ నేను ఈ సినిమా సక్సెస్ అవుద్ది నాకు తెలుసు సక్సెస్ అయిన రోజున ఆ రోజు సక్సెస్ ఫంక్షన్లో మాట్లాడతాను మిగతా అందరి గురించి అన్నాను బుజ్జి పరశురామ్ని మేము ముద్దుగా బుజ్జి అని పిలుస్తాం పరశురామ్ ఈజ్ అ గ్రేట్ రైటర్ నేను అతను పెన్ను చాలా షార్ప్ ఏదైనా చెప్తే ఈ సీన్ ఎలా ఉంది అనేది చెప్తామయ్యా విజయ్ దేవరకొండ గురించి కూడా చెప్తాం
అటువంటి షార్ప్నెస్ ఉన్న అతనికి అనేకమైన వ్యక్తిగతమైన కొన్ని, అతను చాలా మంచివాడు మనిషి, కొంచెం రఫ్గా కనపడతాడు, రఫ్గా మాట్లాడతాడు, కానీ మనిషి లోపల చాలా మంచి మనసు ఉంది. అతను ఏది అతనే చాలా గొప్పవాడు అని అనుకుని ఒక ఎరగంట్ బిహేవియర్ లాగా ఉండదు. కానీ ఏదైనా చెప్తాను, ఏది మేము ఏమి చెప్పినా, ఏమి చెందినా, ఎన్ని కుస్తీలు పట్టినా, ఫైనల్గా దర్శకుడి మెడలో ఏముందో అదే ట్రాన్స్లేట్ అవుద్ది, అదే ఈ సినిమా. సో థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ పరశురామ్. వెరీ మన మెయిన్ రౌడీ బాయ్ని విజయ్ గోవిందం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. హైదరాబాద్ ఆకాశవాణి. ఇప్పుడు 10 సెకండ్స్ మీ అందరి ప్రేమ నేను తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు నా ప్రేమ మీ అందరికి ఇచ్చేస్తున్నాను. అసలు ప్రతి సినిమా తర్వాత ఇంత సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశారా, ఇంత సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశారా అంటే చేయలేదా అని చెప్పడం ఇబ్బందిగా అయిపోతుంది. ఇంకేదైనా ఆన్సర్ ఎత్తుకోవాలి. కానీ నేను మీ అందరినీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ప్రతి సినిమాకి మీరు నన్ను షాక్ ఇస్తున్నారు మీ రియాక్షన్తో. బట్ ఈ సక్సెస్ వెనకాల నేను ఇది యాక్చువల్లీ రిలీజ్ ముందే చెప్దామనుకున్నా కానీ అప్పుడు చెప్తే వీడికి సినిమా మీద నమ్మకం లేదు, అందుకనే మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తుండు అని అనుకుంటారని చెప్పలేదు. సినిమా హిట్ అయిన తర్వాతనే ఇది చెప్దామనుకున్నా. ఈ సక్సెస్ వెనకాల దేర్ ఆర్ 3 మెయిన్ పీపుల్. ఫస్ట్లీ వాసు గారు నన్ను పిలిపించి కథ వినమని చెప్పి, నేను కొంచెం అటు ఇటు ఆలోచిస్తుంటే నన్ను చిన్నపిల్లోడ్లా కూర్చోబెట్టి, బాసు నీకు అర్థమవుతలేదు, నీ టైప్ సినిమాలు నువ్వు చేసుకుంటున్నావు, ఇది ఒక యూనివర్సల్ సినిమా, అందరికీ నచ్చే సినిమా, నువ్వు ఎంజాయ్ చేసావు కదా చేయని వాసు గారు నన్ను మెయిన్లీ కన్విన్స్ చేసినందుకు ఫస్ట్ థింగ్ ఈ ఫిల్మ్ హ్యాపెండ్. లేకపోతే నా హడావిడిలో, నా తొందరలో నేను ఆలోచించకుండా ఏదో చేయకపోయేవాడినేమో. థ్యాంక్ యూ వాసు సార్ ఫర్ పుట్టింగ్ సెన్స్ ఇన్ టు మీ దట్ డే. బుజ్జి సార్, ఈ సినిమా పర్ఫార్మెన్స్ కంప్లీట్ క్రెడిట్ బుజ్జి సార్దే. అసలు మీరందరూ అర్జున్ రెడ్డి తర్వాత ఇంటర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంత ఆపోజిట్ క్యారెక్టర్ ఎలా చేశాడని అనుకుంటున్నారు కదా, నా వల్ల సొంతంగా అవ్వదు. ఒక డైరెక్టర్ ఉండి నన్ను ఆ డైరెక్షన్లో పుష్ చేసి ఆయనకి ఆ క్యారెక్టర్ ఎంత క్లియర్గా తెలుసు అంటే నాకు అంత ఈజీ అయిపోయింది. ఇది యాక్చువల్లీ నా ఈజియెస్ట్ పర్ఫార్మెన్స్. పొద్దున్నే సెట్కి వచ్చేవాడిని, బుజ్జి సార్ సీన్ చెప్పండి అని అడిగేవాడిని, 2-3 సార్లు చెప్పేవారు, చేసేసేవాడిని. బుజ్జి సార్ థ్యాంక్ యూ ఫర్ ఈ అమేజింగ్ లైన్స్ అండ్ ఈ పర్ఫార్మెన్స్, క్రెడిట్ అంతా ఇది మీదే. అండ్ ద మెయిన్ మ్యాన్ అరవింద్ గారు హెజిటేషన్, ఇండైరెక్ట్గా ఏదో చెప్పారు, డైరెక్ట్గా చెప్పలేకపోయారు. నేను ఈ రిలీజ్ ప్లానింగ్ అంతా అరవింద్ సార్దే. నేను ఇప్పుడు 15 ఆగస్ట్ రిలీజ్ అయితే నీకు చాలా మంచిది అని నాకు చెప్పి కొన్ని మేజర్ డెసిషన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ సక్సెస్ అరవింద్ గారిది. ఒక సెట్ మీదకి పెద్దగా రాకపోయేవారు, ఒక 2-3 సార్లు లంచ్కి వచ్చారు. బట్ సినిమా అయిపోయినప్పటి నుంచి ఎడిట్ రూమ్లో కూర్చొని ప్రతిదీ ఫ్లో కరెక్ట్ వెళ్తుందా అని
చూసి డిస్కషన్లు పెట్టి చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకొని అండ్ నాకు సో మచ్ ఫ్రీడమ్ ఇచ్చారు టు మార్కెట్ ద ఫిల్మ్ ఇన్ మై వే. అంటే ఏమన్నా నాకు పక్కా నచ్చితే వెళ్ళి సార్ ఇదిగా, అంటే అందరూ సినిమా సక్సెస్ గురించే పనిచేశారు. దేర్ ఆర్ అబ్సల్యూట్లీ, అంటే నాకు ఎప్పటి నుంచి ఉన్నారో కూడా తెలియదు అన్నమాట, నాకు అంత తక్కువ తెలుసు సినిమా గురించి. ఫ్రమ్ వెన్ గీతా ఆర్ట్స్ ఇస్ దేరే నాకు తెలియదు. అంత హిస్టరీ ఉండి, అంత ఎక్స్పీరియన్స్ ఉండి అన్ని సినిమాలు చేసామని, ఇది నాకు మూడో సినిమా నాలుగో సినిమా. ఈ సినిమాకి కూడా సార్ నాకు ఇలా కావాలి సార్, ఇట్లా చేద్దాం సార్ అని ఏది అడిగినా నమ్మి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. అండ్ దట్స్ సో కంఫర్టబుల్ ఫర్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ ఆల్ త్రీ ఆఫ్ యూ ఫర్ ఈ సినిమా క్రెడిట్ మొత్తం మీద. ఇది నేను జస్ట్ నా యాక్టర్లా నా జాబ్ చేశాను అంతే. అండ్ దెన్ మెగాస్టార్, అసలు సినిమా చేసిన తర్వాత సినిమా ఒక 1 ఇయర్ చేస్తాము, చేస్తూనే ఉంటాం, కానీ ఎవరు అంటే మీరు చూసే వరకు మాకు ఆ ఎనర్జీ రాదు. మీరు చూసి మీ రియాక్షన్తోనే మాకు ఎనర్జీ. సో నాకు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి నా సినిమా ఆడియన్స్కి తెలియకుండా వెళ్ళి మీరు అందరు, నేను స్క్రీన్ చూడకుండా ఆడియన్స్ని చూస్తుంటా, నవ్వుతుంటే, అరుస్తుంటే, చప్పట్లు కొడుతుంటే అప్పుడు నేను ఎంజాయ్ చేస్తా. అది నేను చిరు సార్ని ఈ ఫంక్షన్కి పిలుద్దామని ఇంటికి వెళ్ళినప్పుడు జస్ట్ వస్తానమ్మా అని ఉట్టి ఒక మాటతో ఫినిష్ చేయొచ్చు, కానీ ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాతో కూర్చొని సినిమాలో ఆయనకు నచ్చిన ప్రతి డైలాగ్ టు డైలాగ్ చెప్తూ, ఆయనకి అక్కడ నచ్చిన యాక్షన్స్, రియాక్షన్లు, మిగతా క్యారెక్టర్ చేసిన యాక్షన్ ఒక్కొక్క మూమెంట్ అలా కవర్ చేస్తూ వస్తుంటే, అది డైరెక్ట్ అంటే వాచింగ్ చిరు సార్ రియాక్ట్ అంటే మా యాక్టింగ్కి, మా సినిమాకి ఇక్కడ దగ్గర అసలు ఏం నడుస్తుంది బాస్ ఇక్కడ, అసలు ఏమవుతుంది. నాకు ఎన్నిసార్లు మీతో ఉన్నా అర్థం కాదు సార్ ఏమవుతుందో. అండ్ చిరు సార్ ఈరోజు షూటింగ్ పెట్టుకొని, సైరా షూటింగ్ ఉంటే మా గురించి, అంటే మా గురించి క్యాన్సిల్ చేసుకొని వచ్చారు. అంటే ఐ డోంట్ ఈవెన్ నో ఎందుకు వచ్చారు, ఎందుకు ఇంత చేస్తున్నారు మా గురించి. ఇట్స్ జస్ట్ యువర్ లార్జ్ హార్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్ ఫిల్మ్ అని నాకు తెలుసు సాయిరా, హౌ మచ్ యూ లవ్ ఇట్ అండ్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు. అండ్ మా గురించి ఒక షూట్ క్యాన్సిల్ చేసుకొని వచ్చారు జస్ట్ ఒక చిన్న సెలబ్రేషన్ ఫంక్షన్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు నాకు, మా సినిమాకి, మా టీమ్కి ఇంత ప్రేమ ఇచ్చారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సో మచ్ లవ్. అండ్ యూ కెన్, మీకు ఇంకా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్. నేను థ్యాంక్ యూ చెప్తే పెద్ద లాభం ఉండదు, ఏంది ఒక మాట, బట్ బీ రెడీ నెక్స్ట్ ఇంకో మంచి సినిమా దింపుదాం ఫర్ యూ ఆల్ టు ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ అ గ్రేట్ నైట్ అండ్ ఇంకా కానిద్దాం ప్రోగ్రామ్. విజయ్ స్టేజ్ మీదే ఉండాలి, విజయ్ని స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇన్వైటింగ్ ద టీమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మణివాస్ గారు, పరశురామ్ గారు, మణికంఠ గారు, అలాగే వెనల కిషోర్ గారు, అభయ్, అన్నపూర్ణమ్మ గారు అండ్ సంజన గారు, సుహాస్, సుభాష్, రాహుల్, సుబ్రాజ్ గారు, ఎన్వి ప్రసాద్ గారు, దిల్ రాజ్ గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అశోక్ గారు, విక్రమ్ గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సీను గారు, దిల్ రాజ్ గారు అండ్ ప్రసాద్ గారు, మీరు వచ్చేంత వరకు పిలుస్తూనే ఉండమని చెప్పారు నన్ను. థ్యాంక్ యూ. ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక గారు, నిర్మాత శ్రీ అలు అరవింద్ గారు, నేను కొన్ని పేర్లు మర్చిపోయా, ద ఇండస్ట్రీ అంటే
ఇంత వార్మ్, ఇంత వెల్కమింగ్ ఉన్నారు నాతో, నేను థ్యాంక్స్ చెప్పలేను. బట్ అంటే ఫర్ ఆల్ ద గెస్ట్ ఇంత దూరం వచ్చి అన్ని ఆపుకొని ఇంత దూరం వచ్చినందుకు ఆల్ ద గెస్ట్ దిల్ రాజు సార్, ప్రసాద్ సార్, విక్రమ్ కుమార్ సార్, ఆల్ ద డైరెక్టర్స్ దట్ ఆర్ హియర్ అండ్ మాకు మా సినిమా నాకు పెళ్లి చూపుల తర్వాత, అర్జున్ రెడ్డి తర్వాత, ఈ సినిమా తర్వాత కూడా చాలామంది యాక్టర్స్ వాళ్ళ ట్విట్టర్ ప్రొఫైల్స్కి వెళ్ళి ట్వీట్లు చేసి దానివల్ల ఎక్కువ రీచ్ వచ్చి ఇంకా ఎక్కువ మంది చూసి మై ఫిల్మ్స్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ అ లాట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మహేష్ బాబు గారు అండ్ సమాంత అండ్ రాజమౌళి గారు, చరణ్ అన్న, బన్నీ అన్న. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ దీస్ పీపుల్ ఫర్ దేర్ ఇమెన్స్ సపోర్ట్ ఆల్ ది లాస్ట్ నైట్. చాలామంది డైరెక్టర్స్, ఎంటైర్ ఇండస్ట్రీ వాజ్ దేర్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ అఫెక్షన్. ఐ థ్యాంక్ యూ ఆల్. ఓకే. అలాగే విజయ్ వాళ్ళ పేరెంట్స్ని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. విజయ్ దేవరకొండ వాళ్ళ నాన్నగారిని, అమ్మగారిని, పరశురామ్ గారి శ్రీమతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏ నటుడైనా టెక్నీషియన్ అయినా సినిమాలో సక్సెస్ సాధించాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉండాలి. అలాంటి అద్భుతమైన ఫ్యామిలీస్ వీళ్ళవి, వాళ్ళని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. Powered by Srimitra Projects, Radha TMT and KLM Fashion. Aditya Music Niranjan Garu stage meedik raavali. Sunil Shraf to please present bouquet to megastar Chiranjeevi garu from Radha TMT. Evari maatala kosam aithe manam eduru chustunnamo, evari natana chuste vendi tera kalamma talli kuda pulankichi pothundo. మెగాస్టార్ చిరంజీవి గారు, చాలా ఫంక్షన్స్కి మధ్య వెళ్ళారు కానీ ఇక్కడ వైబ్రేషన్స్ ఎనర్జీ చూస్తుంటే ఇది మాదా లేకపోతే విజయ్ దేవరకొండ అర్థం కావట్లా. అంత ఎనర్జెటిక్ హీరో విజయ్ దేవరకొండ నటించినటువంటి గీతా గోవిందం ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు, ఆ సక్సెస్ మీటింగ్లో ఈరోజు మిమ్మల్ని అందరూ ఇలా కలవటం చాలా ఆనందంగా ఉంది. విచ్చేసినటువంటి సినీ పెద్దలకు, నిర్మాతలకు, అలాగే ఇతర ఆహ్వానితులకు, మా మెగా అభిమానులకు, ఈ రౌడీ అభిమానులకు, ప్రతి ఒక్కరికి పేరు పెద్ద నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇంత సక్సెస్ అయిన తర్వాత సినిమా చూసి నా ఆనందాన్ని వ్యక్తం చేశాను. దాంతో చాలదు అన్నట్లుగా డైరెక్టర్ పరశురామ్, బన్నీ వాసు, అరవింద్ గారు, అలాగే విజయ్ దేవరకొండ, ప్రత్యేకంగా మీరు
మా సక్సెస్ మీట్కి రావాలి. మీరు వస్తే కనుక మాకు ఆ సంతృప్తి పేరు, మా ఆనందం పరాకాశం చేరుకుంటుంది. రావాలని కోరేటప్పుడు కాదనలేకపోయాను. ఈరోజు నిజంగా ఇందాక విజయ్ చెప్పినట్లుగా షూటింగ్ ఉంది, చాలా మందితోటి వందల మందితోటి షూటింగ్ జరుగుతుంది. నేను రాత్రి కూడా 2 o'clock వరకు చేశాము, అలాగే నైట్ షూటింగ్ ఉంది. ఒక క్షణం అనిపించింది షూటింగ్ ఒకరోజు ఆగిన మాత్రం ఏం జరగదు, వర్షం పడుతున్నప్పుడు ఆగిపోయి ఆపేస్తుంటాం మనం. బట్ ఇలాంటి ఫంక్షన్స్లో పాలు పంచుకోవడం అనేది నా బాధ్యతగా, అది నాకు ఇచ్చే ఎంతో సంతృప్తికి ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. అండ్ అంతకంత ఆనందం అనుభవిస్తున్నాను. ఇంత ఆనంద వేడుకలో పాలు పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత ఆనందం ఎవరిచ్చారు, ఎలా దక్కింది మాకు? అది కేవలం ప్రేక్షకులు అభిమానులు వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి వాళ్ళ ఆదరణతోటి ఈ రోజున మాకు ఇది లభించింది. ఏదైనా ఒక సినిమా బాగుంది అంటే అది చిన్న బడ్జెట్ సినిమానా పెద్ద బడ్జెట్ హై బడ్జెట్ సినిమానని ఏమి చూడరు మీరు. మీ దృష్టిలో అన్ని సినిమాలు ఒక్కటే, ప్రతిదీ పెద్ద సినిమాయే కంటెంట్ బాగుంటే. సో ఈ సినిమా మిమ్మల్ని అంతగా అల్లరించింది కాబట్టి ఈరోజు మీరు అంత ఆదరించి మాకు ఇంత ఆనందాన్ని ఇస్తున్నారు, దానికి నిజంగా ప్రేక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ మధ్య గత 2 సంవత్సరాలుగా చూస్తే తెలుగు సినీ పరిశ్రమ చాలా సంతోషంతో ఉత్సాహంతో ఎంతో ప్రోత్సాహంతో ముందుకెళ్తుందన్నది వాస్తవం. చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ ఈ మాట అనకూడదు, ఎందుకంటే చిన్న పెద్దన తేడా లేదు. తక్కువ బడ్జెట్తో తీసిన సినిమాలు కానీ హై బడ్జెట్తో తీసిన సినిమాలు కానీ ప్రతి సినిమాల్లో ఎక్కువ శాతం గత 2 సంవత్సరాలుగా పెద్ద సక్సెస్ సాధిస్తున్నాయి. ఆ రకంగా మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో ఆరోగ్యకరంగా ముందుకు సాగడం అనేది నాకు నిజంగా ఆనందాన్ని ఇస్తున్న విషయం. ఆ రకంగా తెలుగు ప్రేక్షకులకు మరీ మరీ వారి ఆహ్వానానికి, వారి అభిరుచికి, వారి ఆదరణకి ఎప్పుడూ మేము సర్వదా కృతజ్ఞులై ఉంటాము. ఈ మధ్య కొన్ని నెలల క్రితం అల్లు అరవింద్ గారిని కలిసినప్పుడు అడిగాను, సార్ ఇప్పుడు ఏ సినిమా చూస్తున్నారు ఏమిటని. సో మన విజయ్ దేవరకొండతోటి పరశురామ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాము అంటూ అన్నారు. ఏ ఎలా ఉంది ఏంటి అని. బాగుంది కానీ మాకు వచ్చిన ప్రమాదం వల్ల విజయ్ దేవరకొండ అతనేమో అర్జున్ రెడ్డి అనే సినిమా చాలా అగ్రెసివ్గా ఎరాటిక్గా ఎనర్జెటిక్గా డాషింగ్గా ఆ సినిమా చేసేసాడు. మా సినిమాలో క్యారెక్టర్ వెరీ సోబర్ సాఫ్ట్, చాలా అనుకోగా వెళ్తాడు. చెప్పాలంటే హీరోయిన్ దగ్గర చేతులు కట్టుకుని వీలైతే కాళ్ళ మీద పడిపోయేలాంటి క్యారెక్టరు. మేడం 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 అంటూ ఆ అమ్మని బతిబలే క్యారెక్టరు. ఇది ఎంతవరకు ఆదరిస్తారు, ఎంతవరకు దీన్ని వాళ్ళు ఆస్వాదిస్తారనే డౌట్ ఉంది. అది ఒక్కడి తప్ప మిగతాదంతా మాతో చాలా కాన్ఫిడెంట్గానే ఉంది అన్నాను. అన్నప్పుడు నాకు గతంలో ఇదే గీత ఆర్ట్స్, ఇదే అల్లు అరవింద్ గారు నిర్మాతగా నాతో తీసిన సినిమా విజేత గుర్తొచ్చింది. విజేత సమయంలో నేను అటు ఖైదీ కానీ అడవి దొంగ కానీ చట్టంతో పోరాటం, చట్టానికి కళ్ళు లేవు అంటూ ఇలాంటి యాక్షన్ హీరోగా నేను దూసుకెళ్ళిపోతున్న సమయంలో విజేత ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, ఇంటిలో చిన్నవాడు, అందరూ అల్లారు ముద్దుగా చూసుకునే ఆఖరివాడు, అండ్ పెద్దగా యాక్షన్ లేనటువంటి సినిమా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే చిన్న మీమాంస ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్ గారికి ఉంది, అలాగే నాకు ఉండింది. కానీ ఆ సినిమా నాకు కుటుంబ ప్రేక్షకుల్ని అతి దగ్గర చేసింది. ఆల్ క్లాస్ హీరో అనిపించుకోవడం నాకు దోహదపడింది. అలాగే ఈ సినిమా ఈ రోజున గీతా గోవిందం మన అర్జున్ రెడ్డి సినిమా క్యారెక్టర్ చేసినటువంటి విజయ్ దేవరకొండకు అదే విధంగా ఆల్ క్లాస్ హీరో, అందరూ కుటుంబ సభ్యుల అభిమానాన్ని చూరగొనడానికి దోహదపడింది. ఆ రకంగా తనకి ఇది ల్యాండ్ మార్క్ ఫిలిం. ఆ రకంగా ఇంత మంచి సినిమా విజయ్ దేవరకొండకి ఈ సందర్భంలో రావటం అనేది చాలా చాలా సంతోషం కలిగించే విషయం. అండ్ ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది సూత్రధారి, ఈ సినిమాకు వెనకుండి అన్నీ చేసినటువంటి డైరెక్టర్ పరశురామ్. తన మెదడులో వచ్చేటువంటి ఒక ఆలోచన ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది, ఇంత మెగాహిట్ అయ్యింది. అతను ఈ సినిమా ఆద్యంతం చాలా చక్కగా దీన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళారు. కథగా చెప్పాల్సి వస్తే జస్ట్ 5 minutes, చెప్పాల్సి వస్తే ఒకే ఒక సన్నివేశం అంతే. కానీ ఆ సన్నివేశాన్ని
పట్టుకుని సినిమా 2.5 గంటల పాటు చాలా ఉత్కంఠ భరితంగా, వినోదాత్మకంగా, లైట్ హార్టెడ్గా ఈ సినిమాని నడిపించి ఎక్కడా మనం కొంచెం కూడా రిలాక్స్ అవ్వకుండా చేయటం అన్నది మామూలు విషయం కాదు. ఆ రకంగా ఈ సినిమాలో ఒక కథకుడుగా, స్క్రీన్ ప్లే రైటర్గా మరీ చెప్పాలంటే ఒక డైరెక్టర్గా తను కృతకృత్యుడయ్యాడు. ఆ రకంగా సక్సెస్ సాధించి మనకి అందరికీ ఇంత ఆనందాన్ని ఇచ్చింది పెద్ద సక్సెస్ గీతా ఆర్ట్స్కి, బన్నీవాసు నిర్మాతగా తనకి ఇచ్చేందుకు మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను పరశురాముని నేను అభినందిస్తున్నాను. అండ్ బన్నీవాసు తను మన అల్లు అర్జున్కి ఫ్రెండ్గా ఈ సంస్థలో అందరికీ పరిచయం అయ్యాడు, మాకు అలాగే తెలుసు. అండ్ తనలో ఉన్నటువంటి టేస్ట్, ఒక కథ వింటున్నప్పుడు ఈ కథ ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన, దాని దృశ్య రూపం తెర మీదకి వస్తే ఎలా ఉంటుందన్నది, దాన్ని జడ్జ్ చేయడంలో హీజ్ వెరీ గుడ్ అని అందరూ అంటుండగా నాకు తెలిసింది. ఆ రకంగా అల్లు అరవింద్ గారు అతని టాలెంట్ని అతను వెలికి తీసుకొస్తూ, అతనికి మంచి అవకాశం ఇస్తూ, అతన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఆ రకంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉంటూ మీరు నిర్మాణ బాధ్యతల్ని వెనగొండి నడిపిస్తూ ఈ రోజున నిర్మాత స్థాయికి ఎదిగినటువంటి బన్నీవాసుని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇది ఆషామాషి విషయం కాదు. ఇందాక విజయ్ దేవరకొండ చెప్పినట్లుగా నన్ను కన్విన్స్ చేశాడు అంటే తనకి ఎంత నమ్మకం ఉండాలి సబ్జెక్టు మీద. ఆ నమ్మకం అనేది ఈరోజు ఇంత పెద్ద సక్సెస్కి దోహదపడింది. అలాంటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్గా తను రూపాంతరం చెందుతున్నటువంటి బన్నీవాసుని, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి అల్లు అరవింద్ గారు నేను ప్రత్యేకంగా ఈ సభాముఖంగా నేను అభినందించక తప్పదు. అండ్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇవన్నీ ఉండగా ఏమరా మాట్లాడుతున్నావు, ఏందిరా డాష్ ఆ మాట నేను అనలేను. ఈ సినిమాలో వచ్చేసరికి మేడం ప్లీజ్ మేడం మీకు కాళ్ళు పొక్కుతాను మేడం, మీకు పళ్ళు పట్టాను, నన్ను అనకండి. ఈ వైవిధ్యాన్ని చాలా చక్కగా చూపించి శభాష్ అనిపించాడు. ఏంటి ఆ అర్జున్ రెడ్డి అయినా ఈ గోవిందం అని అనిపించేలాగా చాలా చక్కగా చేసి శభాష్ అనిపించాడు విజయ్ దేవరకొండ. నేను చాలా ముచ్చటపడ్డాను. అఫ్కోర్స్ ఆ సినిమా అర్జున్ రెడ్డి చూశాను, అంతకుముందు సాఫ్ట్ క్యారెక్టర్ చేసినటువంటి సాదా సీదా పెళ్లి చూపులు చూశాను. అండ్ అర్జున్ రెడ్డిలో చాలా అగ్రెసివ్గా బాగుంది. ఇది యాక్సిడెంటల్గా హిట్ అయ్యిందా లేకపోతే యూత్నికి కనెక్ట్ అయ్యిందా, ఏదో హిట్ అయ్యింది. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులని అది ఆకట్టుకోలేదు, ఇది సత్యం. అలాంటి విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కంప్లీట్గా వేరే రకంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ అమ్మాయి దగ్గర అలా అడుగుగా ఉంటూ చేసినటువంటి ఒకే ఒక చిన్న తప్పండి, లిప్ లాకింగ్. అది కూడా గబుక్కుని అదో ప్రమాదంలో, అంటే ఆ అమ్మాయితో ఒక సెల్ఫీ దిగుదామని తనతో పాటు ప్రయాణిస్తున్న బస్సులో ప్రయాణిస్తున్న అమ్మాయి నిద్రపోతుంటే ఆ అమ్మాయి పక్కకు వరిగి సెల్ఫీ దిగుదామని ట్రై చేస్తుండగా సరిగ్గా అదే సమయంలో ఆ బస్సు ఒక స్పీడ్ బ్రేకర్ మీద ఎగిరి పట్టడం ఏంటి, తన ఎగిరి ఆ అమ్మాయి పెదాల మీద పట్టడం ఏంటి. ఇది ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటి సినిమా చివరి వరకు కూడాను ఒక పట్టుతోటి, ఒక ఉత్కంఠతోటి, ఒక క్యూరియాసిటీతోటి ఎవ్రీ పార్ట్ ఆఫ్ టైంలో కూడా అది ఎంటర్టైన్ క్రియేట్ చేస్తూ చాలా చక్కగా చేశారు. తను అంత చక్కగా తను ఆ సినిమాలో కనబరిచి యాక్టింగ్ అండ్ వెరీ గుడ్ అనిపించాడు. ఈ రకంగా విజయ్, నిజంగా నీకు చాలా భవిష్యత్తు ఉంది, అందరూ అంటున్నారు ఈ రోజున, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అండ్ అండ్ ప్రత్యేకించి నేను చెప్పక్కర్లా, ఈ సినిమాతో నువ్వు స్టార్ స్టేటస్ నీకు వచ్చింది, నువ్వు స్టార్ అయ్యావు. నాకు కూడా నువ్వు 1978 నుంచి ఒక 30 సినిమాల దాకా చేసినా సరే ఖైదీ సినిమా నాకు స్టార్ స్టేటస్ ఇచ్చింది. ఎంతోమంది ఆడియన్స్కి, ఎన్నో కుటుంబాల ఫ్యామిలీ హీరోగా నన్ను దగ్గర చేసింది. ఆ రకంగా ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఒక స్టార్ స్టేటస్ని కలగజేసింది. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న టాప్ స్టార్స్లో తను ఒకడు ఈ సినిమా ద్వారా అవటం అన్నది నేను వెల్కమ్ చేస్తున్నాను, నా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. నిజంగా ఎంతో భవిష్యత్తు ఉంది. ఇంటికి వచ్చినప్పుడు చెప్పినట్లుగానే ప్రతి అడుగు ఆచితూచి వేసుకో, ఆనందం అనుభవించు. ఇందాక ఆడియన్స్ వాళ్ళ కేకలు కేరింతలు ఎప్పుడు నాకు ఎనర్జీ, అదే రకంగా నువ్వు కూడా కోరుకున్నావు కమా, నాకు కావాలి, నేను ఆస్వాదించాలి, దీన్ని ఎంజాయ్ చేయాలి అంటూ, అది కరెక్ట్, అది
అది కావాలి, అది తల దగ్గర కాకుండా గుండెలో పెట్టుకుంటే వాళ్ళు కూడా నిన్ను గుండెలో పెట్టుకుంటారు, చిరస్థాయిగా నిన్ను ఒక స్టార్గా నిన్ను ఆ పైనే పెట్టుకుంటారు, పైనే ఉంచుతారు. అండ్ నో డౌట్ మన ఇండస్ట్రీకి దక్కినటువంటి మరో అరుదైన వెరసటైల్ స్టార్ విజయ్ దేవరకొండ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారు, వాళ్ళు ఎంత ఆనందాన్ని అనుభవిస్తారో నాకు తెలుసు. మరీ ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు సైలెంట్గా ఆనందాన్ని అనుభవిస్తుంటే వాళ్ళ అమ్మగారు ఎగ్జైటింగ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ అమ్మగారికి నాకు గతంలో తెలుసు, వాళ్ళిద్దరు కూడాను వేరే సందర్భంలో పరిచయం అయ్యారు. వారికి ప్రత్యేకించిన ఆనందాన్ని వార్తపడే షేర్ చేసుకుంటాను. ఇక చాలా కాలం తర్వాత మిగతా యాక్టర్స్ అందరూ నేను స్టేజ్ మీద కలుస్తున్నాను. లాస్ట్లో వచ్చిన సరే చెమ్మ కనిపించాడు మన వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ అదొక తింగరతనమైన యాక్టింగ్, అది తన ధోరణిలో తను ఉంటాడు. అండ్ ఉండి ఆ ధోరణిలోనే ఉండి తను తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన పర్సెప్షన్లో కథ ఇంకోలా ఊహించేసుకుంటాడు. దానికి విజయ్ దేవరకొండ స్నేహితుడిగా నటించినటువంటి మరో ఒక నటుడు చాలా చక్కగా చేసి ఆయన అండ్ రాహుల్ రామకృష్ణ చాలా చక్కగా చేసి చాలా ఈజీతోటి, అంటే అది ఒక యాక్ట్ చేయాలన్న భావం కాకుండా చాలా సరదాగా చేసి ఆ రకంగా సీన్ చివరి వరకు, ఐ మీన్ సినిమా చివరి వరకు కూడాను రక్తి కట్టించేలాగా వీళ్ళ క్యారెక్టర్స్ కూడా దోహదపడ్డాయి. అండ్ ఇంకా మా సుబ్బరాజు ఉన్నారు, సుబ్బరాజు గురించి ఏం చెప్పరు. అండ్ హీరోలకు లేని పర్సనాలిటీ సుబ్బరాజు గారిది, ఆ ట్రిమ్నెస్ చూస్తుంటే కనుక ఇలా నేను ఉండాలి కదా అని అనుకుంటుంటాను నేను. అండ్ వాళ్ళ నాన్నగారు అందరికీ నాకు తెలుసు. సో ఆ రకంగా నాకు చిరకాల మిత్రుడు వాళ్ళ నాన్నగారు అయితేనేమి సుబ్బరాజు. అండ్ సుబ్బరాజు కూడా తన నటనతో చాలా చక్కగా దీనిలో ఒక నిండుదనాన్ని కలగజేశాడు, టెన్షన్ కలగజేశాడు మనందరికీ. ఇక మా తల్లి అన్నపూర్ణమ్మ, అండ్ చాలా చాలా కాలం అయింది ఈవిని చూసి, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ రకంగా నాకు ఎన్నో సినిమాల్లో తల్లిగా నటించి ఎంతో చక్కగా మా కాంబినేషన్ సక్సెస్ అయింది. అలాంటి అన్నపూర్ణ గారు ఇందులో మళ్ళీ విజృంభించారు. సో ఈరోజు ఇక్కడ రాలేకపోయినా సరే రష్మిక హీరోయిన్ బ్యాంకాక్ నుంచి మనకందరికీ చక్కటి మెసేజ్ ఇచ్చి ఆవిడ కూడా మీతో పాటు ఈ ఫంక్షన్లో ఆనందాన్ని పరోక్షంగా పాలు పంచుకున్నారు. సో తను కూడా చాలా చక్కగా చేస్తుంది. చెప్పాలంటే హీరో గనక నిలబడకపోతే డామినేట్ చేసే క్యారెక్టర్. ఆ రకంగా ఆ అమ్మాయి చాలా చాలా అంటే చాలా కంపోజ్డ్గా కళ్ళలోనే కోపం చూపిస్తూ నటన పరంగా కూడా వావ్ అనిపించింది. అలాంటి రష్మికకు ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ వీళ్ళందరూ గురించి చెప్పి ఒక విషయం నేను చెప్పాలి. ఫ్యూ డేస్ బ్యాక్ అరవింద్ గారిని కలిసినప్పుడు ఏంటి ఎప్పుడు రిలీజ్ ఏమిటి అనుకుంటున్నాను అని అడుగుతుండగా ఆయన చాలా టెన్షన్తో ఉన్నారు. ఆ టెన్షన్ ఏమిటి అంటే కంటెంట్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ 1 hour to 1.5 hour ఫిలిం. ఈ సమయంలో ఏం చేయాలో తెలియటం లేదని ఆయన కొంచెం చాలా మానసికంగా డిస్టర్బ్ అయి ఉన్నారు. ఆ సమయంలో నేను వారితో ఒకటే మాట అన్నాను, కొంచెం ఆయన్ని లైటర్ ఈజ్ చేయడం కోసంగా, కొంచెం ఆయనకు ఊరట కలిగించడం కోసంగా, మీరేం వరి అవ్వకండి, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది కూడా ఇలాగే 1.5 hour కంటెంట్ బయటికి వెళ్ళిపోయింది. అది దాని సక్సెస్కి ఏమాత్రం ఆటంకం ఇబ్బంది లేదు. ఈ సినిమా కూడా అత్తారింటికి దారేది అంత పెద్ద హిట్ అవుతుంది, ఆ రకంగా సెంటిమెంట్గా అనుకోండి అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. ఇది నేను లైటర్ వెయిన్ సైడ్ ఆయనకు ఊరట కలిగించడానికి అంటున్నాను, కానీ నిజంగా ఇన్ని కోట్లు వెచ్చించి ఒక సినిమా తీసిన తర్వాత ఆ కంటెంట్ని ఏదో కుర్రతనంగానో లేకపోతే వేరే దురుద్దేశాలు ఉండో యథాలాపంగా దాన్ని తస్కరించి చోరీ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు షేర్ చేసుకోవడం అనేది, ఇది ఏ న్యాయం? ఇది ఎంతవరకు సబబు?
ఇది ఎలాంటిదంటే ఈ సినిమా పరిశ్రమ కొన్ని వేల మందికి పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగిస్తున్నటువంటి మాతృ సంస్థ తల్లి లాంటిది. ఇలాంటి చోట ఇక్కడ పనిచేసే టెక్నీషియన్స్ దాన్ని దొంగిలించి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం అనే అది ఎంత ద్రోహం చేస్తున్నారంటే దాదాపుగా కొన్ని కోట్లు అలాంటి ఇది దొంగతనం చేస్తున్నట్లే, అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా వాళ్ళు చేస్తున్నారనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఈ రకంగా ఎంత ద్రోహం చేస్తున్నారు. ఈ రోజున వాళ్ళందరూ ఈ జైల్లో ఉండి ఉన్నారు, ఓత్సాలు లెక్క పెడుతున్నారు. ఈ దుస్థితి కావాలా మీకు? ఒక ఆవేదనను ఒక బాధ కలిగించాలా మీ తల్లిదండ్రులకి? చెప్పండి. ఇది ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తున్నాను, కింది స్థాయి టెక్నీషియన్స్ ఎవరైనా ఉండి బాధ్యతారహితంగా బిహేవ్ చేస్తే అది మీ తల్లి పాలు తాగి ఆ రొమ్ముని గుద్దునట్లేని గుర్తుంచుకోండి. కాబట్టి ఇలాంటి వాటికి అకృత్యాలకి ఇలాంటి వాటికి పాలు పడొద్దని మనస్ఫూర్తిగా సభా సమక్షంలో వారి అందరికీ విన్నవించుకుంటున్నాను. అండ్ ఈ సందర్భంగా కెమెరామెన్ నీలకంఠం గారికి, అలాగే మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారికి, అలాగే ఇతర సాంకేతిక నిపుణులకు, ఆర్ట్ డైరెక్టర్కి, డ్యాన్స్ మాస్టర్స్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, యూనిట్ సభ్యులు 51 మంది దీని వెనకుండి చాలా సక్సెస్ఫుల్ నడిపించారు, వారందరికీ నా అభినందనలు. మరొకసారి మీకు నా ప్రత్యేక ఇంత సక్సెస్ చేసినందుకు ప్రేక్షకాభిమానులకి ప్రేక్షకులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.